బజరంగ్ దళ్ ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, సోషల్ మీడియాని బేస్ చేసుకుని భారత్ మీద ఒక ప్రాపగాండా వార్ చేయడానికి సోరోస్ కావచ్చు, తర్వాతన గేట్స్ ఫౌండేషన్ కావచ్చు చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెడుతుంది. 2024లో ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకూడదు, తను ప్రధానమంత్రి అవ్వకుండా ఉండాలంటే ముందు అడుగడుగున అడ్డుపడాలి. ఇప్పుడు బజరంగ్ దళ్ వివాదం కూడా సోరోస్ వాళ్ళకి సంబంధించినటువంటి సూచన మేరకు జరిగింది. ఎందుకంటే హిందుత్వ సిద్ధాంతాల కాలం చెల్లిందని చెప్పేటువంటి ప్రయత్నం, ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతదేశం మొత్తం కూడా హిందుత్వ సిద్ధాంతాలు వర్కౌట్ అవుతున్నాయి, దక్షిణ భారతదేశంలో ఇంకా అంతటి ఫీలింగ్ లేదు. కాబట్టి ఇక్కడ బీజేపీ ఎట్లాగ ఓడే పరిస్థితుంది కాబట్టి ఇక్కడ ఎప్పుడూ లేని చిట్ట చివరి నిమిషంలో బజరంగ్ దళ్ పేరు ఎందుకు తెచ్చారు? అప్పటిదాకా సంక్షేమం, అప్పటిదాకా పోటీ ప్రచారం చేసుకొచ్చినటువంటి వాళ్ళు అకస్మాత్తుగా బజరంగ్ దళ్ పేరు ఎందుకు తెచ్చారంటే, బజరంగ్ దళ్ని నిషేధిస్తామంటే నరేంద్ర మోడీ మాట్లాడతాడు, మాట్లాడిన తర్వాత ఏమవుతుంది, బజరంగ్ దళ్కి సంబంధించి ఎందుకు నిషేధిస్తామన్నారు అన్న చర్చ వీళ్ళు తీసుకెళ్తారు ప్రపంచం ముందుకి. ఏమని బజరంగ్ దళ్ళోళ్ళు చర్చిల మీద దాడి చేస్తారు, లేకపోతే కనుక బజరంగ్ దళ్ళోళ్ళు ఎవరిని బ్రతకనియరు, వేరే మతాల వాళ్ళని వెంటాడతారు, లేకపోతే ప్రేమికుల దినోత్సవాన్ని ఒప్పుకోరని, అది ప్రపంచ దేశాల దృష్టిలో నెగిటివ్. ఎందుకని, ప్రేమికుల దినోత్సవం పేరుతో ఇక్కడ జరిగేటువంటి వాటిని అడ్డుకోవడం అంటే ఇక్కడ స్వేచ్ఛకు అడ్డుకోవడం అని అక్కడ చెప్పేటువంటి ప్రయత్నం. అట్లాగే దాన్ని భారతీయ ప్రజలే తిరస్కరిస్తున్నారని ఇక్కడ ఓడిపోయినప్పుడు చెప్పేటటువంటి ప్రయత్నం. తద్వారా నరేంద్ర మోడీ హవా తగ్గిపోయింది అన్నటువంటిది మిగతా దేశానికి సందేశం ఇవ్వాలి, సంకేతం ఇవ్వాలి. అందుకనే పదే పదే చివరికి బ్రూట్ లాంటి ఎవరైతే, వీళ్ళ ఒక రకంగా చెప్పాలంటే నిజంగా బ్రూట్స్ అన్నమాట వీళ్ళు, అలాంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగిన జర్నలిజాన్ని నడిపేటువంటి వాళ్ళు ఇప్పుడు టార్గెటింగ్ ముస్లిం ట్రేడర్స్ ఫర్ సెల్లింగ్ హలాల్ మీట్ అంట వీళ్ళు. ఏది బజరంగ్ దళ్ళోళ్ళు ఆ పని చేస్తారు. డిజరప్టింగ్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ అంట వీళ్ళ మీద వీళ్ళు ప్రచారం చేస్తుంది. టార్గెటింగ్ ముస్లిం ట్రేడర్స్ అంట వాళ్ళని వ్యాపారాలు చేయనీయరట. హ్యాస్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ క్యారింగ్ అవుట్ అటాక్స్ ఆన్ చర్చెస్ అంట, వీళ్ళు చేసేటువంటి దుర్మార్గాలంటూ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఏ చర్చల మీదకి దాడికి వెళ్ళారు? మత మార్పిడులు చేస్తున్నప్పుడు వెళ్ళి నిలదీస్తే అది చర్చి మీద దాడి జరిగినట్టు. అట్లాగే ఏ తరహా మీట్ సెంటర్ల మీద దాడికి వెళ్ళారు? హిందువుల పేర్లు పెట్టి ముస్లిములు నడుపుతున్నటువంటి చోట్లన వీళ్ళు ఉద్యమం చేశారు. దాన్ని వాళ్ళని మాంసమే అవ్వనివ్వకుండా అమ్మనివ్వకుండా అడ్డుకుంటున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఉన్మాదులని చెప్పేటువంటి ప్రయత్నం. అలాగే హలాల్ని అడ్డుకుంటున్నారు. ఎందుకని? హలాల్ అనేటువంటిది లేకపోతే, అంటే హలాల్ అంటే వాళ్ళ ప్రసాదం, వాళ్ళ ప్రసాదం వాళ్ళ వాళ్ళకి పెట్టుకోవాలి. అదే సందర్భంలో ఇక్కడ ప్రసాదం అనేటువంటి షాపులో మనం వ్యాపారం కొనుక్కుంటుంటే దానికి మా మతాచారాల ప్రకారం మాత్రమే అని చెప్తే ఏ విధంగా కరెక్ట్ అవుతుంది? ఇదేందయ్యా నువ్వు అమ్మేటప్పుడు హలాల్తో పాటుగా జట్కా కూడా పెట్టు అని చెప్తే అది తప్పైపోయింది, అది ఉన్మాదం అయిపోయింది. ఇట్లాంటి ప్రచారం చేస్తారు, ముస్లిముల్ని రెచ్చగొడతారు ప్రపంచవ్యాప్తంగా, అట్లాగే ఇతరులను రెచ్చగొడతారు ఇలాంటి మీడియా ద్వారా. రాబోయే రోజుల్లో ఇట్లాంటి కుట్రలు 2024లో నరేంద్ర మోడీని రానియకుండా చూడటానికి చేసేటువంటి కుట్రలో ఇదొక పార్ట్.